దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. దేవుని వాక్యం ఎప్పుడు కూడా దీవెనకరంగానే ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దీవించాలని ఆశపడతాడు. కానీ ఆ దీవెనకే మనం దూరం అవుతుంటే దేవుడు ఎంత దుఃఖపడతాడో తెలుసా? కన్న బిడ్డల్ని ఏ తండ్రి అయినా ఏ తల్లైనా వీడు నాశనం అయిపోవాలని కోరుకుంటారా? ఏమా ఏమని కోరుకుంటాం? కన్న బిడ్డల్ని ఏమని కోరుకుంటాం తెలుసా? ఎప్పుడైనా మనం నా బిడ్డ నాకంటే గొప్పగా ఉండాలి. దేవుడు కూడా ఎప్పుడు ఆయన బిడ్డలైన వారిని గొప్పగా ఉండటం కొరకే ఆయన చూస్తాడు. అంటే ఎప్పుడు కూడా కొంచెమైనా తక్కువగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డ. నేను మంచి బట్టలు వేసుకున్నా, నా కొడుకులు ఇద్దరు కూడా మంచి బట్టలు వేసుకోవాలి అనుకుంటా, కానీ వీళ్ళు నాకంటే దరిద్రమైన బట్టలు వేసుకోవాలని అనుకుంటామా? అరే బాబు, నాకు బట్టలు లేకపోయినా పర్లేదు, సరైన బట్టలు, నా పాత బట్టలు ఉండొచ్చాలి ఈ పండక్కి, కానీ నా బిడ్డలకు మాత్రం సూట్ వేసుకోవాలి అని నేను కోరుకున్నా. అలానే తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా బాగా ఉండాలి అని కోరుకుంటాడు. అదే దేవుని లక్షణం. మన లక్షణం ఏంటి తెలుసా? పెద్ద కూతురుని ఒక రకంగా, చిన్న కూతురుని ఇంకొక రకంగా, పెద్ద కొడుకుని ఇంకొక రకంగా, చిన్న కొడుకుని మరొక. మన బుద్ధిది, కానీ దేవుని బుద్ధి అటువంటిది కాదు. ఈ మొదటి మాటల్లోని ఒక మాట నేను చదువుతా, జాగ్రత్తగా ఆలకించండి. 105వ కీర్తనలో మనం ఇప్పుడు ధ్యానం చేసే ఈ మొదటి మాట, కీర్తనలో ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. ఈ పరిశుద్ధతని మనం ధ్యానం చేయబోతున్న ఈ మాట, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషించుడి. అయితే ఈయన ఎటువంటి ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు అనేది పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం నేర్చుకోబోతున్నాయి ఈ సమయంలో. ఎటువంటి ఆశ్చర్య కార్యములు చేయ సమర్థుడు అంటే, మనం యెషయా గ్రంథము 61వ అధ్యాయం ఈరోజు మన మూల పాఠం ఏంటంటే, ఆయన పాడైపోయిన వాటిని బాగు చేయు దేవుడై ఉన్నాడు. మన అంశం ఏంటి తెలుసా? పాడైపోయిన దాన్ని రీబిల్డ్ అంటారు. అంటే పడిపోయిన వాటిని మరలా నిర్మించేవాడు, పడిపోయిన వాటిని మరలా నిర్మించేవాడు, పాడైపోయిన వాటిని బాగు చేయువాడు. పాడైపోయిన నీ స్థితిని బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు బాగు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ ప్రశ్న ప్రతి ఒక్క క్రైస్తవుని దేవుడు వేస్తున్నాడు తన సేవకుని ద్వారా. పాడైపోయిన నీ పరిస్థితిని, నీ స్థితిని బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బాగుపడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే నాతో కలిసి ఏకీభవించండి. ప్రభువా, నేను సిద్ధముగా ఉన్నాను, నా పరిస్థితిని బాగు చేయి, నన్ను నూతనపరచు. 61వ అధ్యాయము 4వ వచనం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం, పాడైపోయిన నీ స్థితిని బాగు చేయువాడు. మన అంశం ఏంటో తెలుసా? పాడైపోయిన స్థితిని బాగు చేయువాడు. నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఆనాటి కాలంలో యూదులు వారి ఆత్మీయ స్థితిని కోల్పోయారు, దిగజారిపోయారు. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనం, క్రైస్తవులుగా ఉంటున్న మనం మన ఆత్మీయ స్థితిని దిగజారిపోయినప్పుడు కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి తెలుసా? ఎంత మాత్రము క్షేమాభివృద్ధి ఉండదు, ఎంత మాత్రము ఫలాభివృద్ధి ఉండదు. ఈ స్థలములో కూర్చొని ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్న సందేశం, నీ కుటుంబంలో ఫలాభివృద్ధి లేదా? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఫలాభివృద్ధి లేదా? నువ్వు చేస్తున్న వ్యాపారంలో ఫలాభివృద్ధి లేదా? లేక నువ్వున్న ప్రాంతంలో క్షేమాభివృద్ధి అనేది కలుగటం లేదా? కారణం ఒకటై ఉండొచ్చు, నీ ఆత్మీయ పునాదులు కదిలించబడ్డాయి. నీ పునాదులతో సహా అపవాది ఏం చేశాడంటే, నీ శత్రువు నీ మీద దాడి చేసి నీ ఆత్మీయ పునాదులు కదిలించి నిన్ను పాడు చేశాడు. సుమారుగా 420 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక సంఘటనను బట్టి ప్రభువే మరణ లూకాసు
సువార్తలో యేసుక్రీస్తు ప్రభు 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడు, ఆయన బేదలకు సువార్తను ప్రకటించడానికి 17వ వచనం నుంచి, లూకా సువార్త 17వ వచనం నుంచి, 4వ అధ్యాయము 17వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన ఎవరి చేతికి ఇవ్వబడిందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతికి ఇవ్వబడింది. యెరూషలేము దేవాలయములో ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుడి, ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని, నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవచ్చరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన యెరూషలేము దేవాలయములోకి వచ్చి ఆయన యెషయా గ్రంథము తెరవగా దేవుని యొక్క ఆత్మ ఆయన మీద కలా దిగి వచ్చిందట. గ్రంథము తెరవగానే ఈ 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చదువుతున్న అధ్యాయంలో కూడా ఏమి రాయబడి ఉన్నదంటే 4వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను, ఎట్లా ఎలా ఉండేయంట స్థలాలు, పాడుగా ఉన్న స్థలాలు వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు తరతరముల నుండి శిథిలములైన పురములను బాగు చేయుదురు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథములో 61వ అధ్యాయములో మన గురించి స్పష్టంగా రాయబడి ఉందండి. ఎవరి గురించి రాయబడి ఉంది? నిజంగా నా గురించే రాయబడిందని నేను అనుకుంటా, మీరు అనుకోగలరా? నా ఆత్మీయ పునాదులు దెబ్బతిన్నాయని నేను చెప్పగలను దేవుని సన్నిధిలో నుండి. నువ్వు చెప్పగలవా? చెప్పగలిగితే మీ కుడి హస్తాలు పైకెత్తండి, చూద్దాం నీ ఆత్మీయ పునాదులు దెబ్బతిన్నాయా. ఎవరికి దెబ్బ తలిగింది చెప్పండి. నా ఆత్మీయ పునాదిని పక్కవల్ల చెప్పండి. నా ఆత్మీయ పునాది నిజంగా దెబ్బ తలిగింది చెప్పండి. కానీ దాన్ని కట్టువాడు, పునర్నిర్మించువాడు నా దేవుడు అని చెప్పండి. పునర్నిర్మించువాడు నా దేవుడే, పక్కన చెప్పండి. నన్ను బాగు చేయవాడు నా దేవుడే, నూతనముగా కట్టించువాడు నా దేవుడే. ఎస్, పాడైపోయిన నీ స్థితిని, పాడైపోయిన నీ పరిస్థితిని బాగు చేయు దేవుడు. అందుకే పాడైన వాటిని బాగు చేయువాడు అని నేర్చుకుంటున్నాం. ఎలా బాగు చేస్తాడండి? దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రభు అయిన క్రీస్తునాథుడు పాడైపోయిన ప్రతి స్థలమును బాగు చేయటానికి వచ్చాడండి. ఆ స్థలం ఎలా ఉందో తెలుసా? బలు రక్కసి చెట్ల చేతను పనికి మాలిన ముళ్ళ చేతను, ముళ్ళ పొదలు గచ్చ పొదల చేత నింపబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఆత్మానుసారంగా దేవుని పరిశుద్ధ ఆలయములో నివసించలేకపోతున్నావంటే నీ ఆత్మీయ పునాదులు ఎవడో కదిలించాడు అంటే, నీ ఆత్మానుసారమైన పునాది ఎంత బలహీనంగా ఉన్నదో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ వ్యక్తి కూడా ఎవరైనా సరే ఏమనుకోవాలో తెలుసా? నా పునాది బలంగా ఉండాలని గృహాన్ని నిర్మిస్తాడు, కానీ పునాది బలహీనమైన పరలా ఇంటికి స్లాబ్ వేయాలని ఎవడు అనుకోడు. కన్ను అనుకుంటున్నావేం బా, జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న వారు అనుకుంటున్నారేమో, ఎలాగలా ఇల్లేసైతే పోయింది ముందు అని అనుకుంటున్నావేమో నువ్వు. ఆ ఇంట్లో మనం నివాసము చేయలేం. ఇంటికి ఏం చేస్తాడు? బలమైన పునాదిని వేసుకుంటాడు. ఎవడైనా బలమైన పునాది లేకుండా ఇల్లు కడతాడా? ఈ మందిర నిర్మాణం జరగడానికి మనం ఎంత బలమైన పునాది వేసాం, గుర్తుందా? పెద్దది
లోతుగా తీపిచ్చి ఏనుగు పాదాలేసి ఆ పాదాల మధ్యలో నుంచి పిల్లలను తీసుకొచ్చాం. ఎందుకో బలము కోసం, బలము కోసం. పునాది పటిష్టంగా ఉండాలా, ఆత్మానుసారమైన పునాదులు పటిష్టంగా లేవట. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయం. నిజంగా ఆత్మానుసారమైన మన పునాదులు పటిష్టంగా ఉంటే, ఆత్మానుసారమైన పునాది నీది బలముగా ఉంటే నిన్నెవ్వడు కూడా పెరికి వేయలేడు. కానీ మన పునాదులు చుట్టూ ఏం మలిసినాయట, పనికి మాలినవి మలిసి ఉన్నాయట. అంటే మన ఆలోచనలు పనికి మాలిన తనం, మన అంతరంగములు పనికి మాలిన తనం, మన హృదయ తలంపులు పనికి మాలిన తనం కూడా. అంటే దేవునికి ఏది అయిష్టమో ఆ రీతిలో మనం ఉన్నాం, దేవునికి ఇష్టమైన రీతిలో లేం. అందుకే ఆత్మీయ పునాదులు పాడైపోయినాయి, ఆత్మీయ స్థలాలు దెబ్బతిన్నాయి. ఆత్మీయ స్థలం అంటే ఏంటో తెలుసా? ఆత్మీయ స్థలం అంటే ఏంటో తెలుసమ్మా? పాడైపోయిన స్థలం అనేది ఎక్కడో లేదు, అది మన హృదయమే. పాడైపోయిన స్థలము పురాతన కాలము నుండి, చాలా కాలము నుండి ఈ హృదయం అనే ఈ స్థలం లేక ఈ భూమి పాడైపోయిందట. నిజంగా పాడైంది లేదు ఒకసారి చూసుకోవు. పరిశుద్ధ గ్రంథాన్ని నీ గుండెల మీద పెట్టుకొని, ప్రభువా నేను నిజంగా పాడైపోయానయ్యా, నా బిడ్డల్ని దీవించలేని స్థితిలో నేనున్నా, నా భర్తను గౌరవించలేని పరిస్థితిలో నేనున్నా, నా బిడ్డలను మంచి మార్గంలో నడిపించలేని పరిస్థితిలో నేనున్నా, నా భార్యను ప్రేమించే హృదయం నాకు లేదు. ఎందుకు తెలుసా? ఆ హృదయం అనే స్థలం గల్లు బలు రక్కసి చెట్ల చేత, పనికి మాలిన వాటి చేత, చెత్త చేత, చెదారం చేత నింపబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథంలోనే రాయబడి ఉన్న చూడండి ఒకసారి, ఏ వేటి వేటి చేత నింపబడి ఉన్నది, ఎలా పాడైపోయింది. 44వ అధ్యాయం చూస్తే 26వ వచనం, ఎలా ఉంది, ఎలా బాగు చేయగలవాడు. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 26వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దామా. నేను నా సేవకుని మాట రూఢిపరచువాడను, తన దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగునని యూదా నగరులను గూర్చి అవి కట్టబడినని నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. ఆమేన్, హల్లెలూయా. పాడైపోయిన నీ హృదయాన్ని బాగు చేయువాడు ఎవరండి? దేవుడే. ఆయనే మాట్లాడుతున్నాడు, అమ్మా నీ హృదయం చెడిపోయిందమ్మా, అమ్మా నీ హృదయములో ప్రేమ ఎంత మాత్రం లేదు చెల్లి, అమ్మా నీ హృదయములో ప్రేమ ఎంత మాత్రం లేదు తల్లి, అయ్యా నీ హృదయములో ప్రేమకు చోట్లేదయ్యా. ఎందుకు ప్రేమ లేకుండా నువ్వు బ్రతుకుతున్నావో నాకు అర్థం కావట్లా, ఎందుకు దేవుణ్ణి ప్రేమించే మనసు నీకు లేదో నాకు అర్థం కావట్లా. దేవుడైతే తను ప్రాణమిచ్చేంత వరకు నిన్ను ప్రేమిస్తున్నాడే, ఆ దేవుని నువ్వు ప్రేమించలేని మనసును కలిగి ఉన్నావా? అంటే నీ హృదయములో ఏమి నింపబడి ఉన్నాయి? గల్లు బలు రక్కసి చెట్ల చేత, చెత్త చేత, పనికి మళ్ళీ వాటి చేత, పనికి మళ్ళీ ఆలోచనల చేత నీ హృదయం నింపబడిందా? ఒకసారి పరిశీలన చేసుకోండి, ప్రేమ లేని హృదయముగా నీ హృదయం ఉన్నదా? ఏ రీతిలో ఉన్నది మన హృదయం? 58వ అధ్యాయములో యెషయా గ్రంథములోనే మరొక చాటి మాట్లాడుతున్నాడు 12వ వచనములో, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను. ఎప్పటి నుంచి పాడైపోయిందంట నీ స్థలం? పూర్వకాలము, ఇప్పుడు పాడైపోయింది కాదమ్మా ఈ హృదయం. ఈ హృదయం అనేది ఇప్పుడు పాడైంది కాదు, ఎప్పుడో అంటారు కదా, అయ్యా నా యవ్వన ప్రాయములో ఉన్నా ఆ పనికి మాలిన కోరికలు, ఆ పనికి మాలిన వ్యసనాలు మరలా ఇప్పుడు కలిగి ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుందా నీకు? చెడిపోతావు, చచ్చిపోతావు. జాగ్రత్త, నీ హృదయాన్ని పాడు చేసుకుంటే ఆ హృదయమే దేవుని ఆలయం. ఆలయమును పాడు చేయవాడు నేను, పాడు చేస్తా. ఇప్పటికన్నా దేవుని దగ్గరికి మనం వచ్చి ఉన్నాం, ఇప్పుడన్నా సరే మనం దేవుని అడగాలి. ఏమని అడగాలి తెలుసా? అయ్యా అయ్యా నిజంగా చాలా కాలం నుండి
నా హృదయములో సమాధానం లేదు, నా హృదయములో శాంతి లేదు, నా హృదయములో నెమ్మది లేదు, నా హృదయములో ప్రేమ లేదు, నా హృదయములో ఎదుటి వారితో ఓర్పుగా మాట్లాడే గుణము లేదు. నన్ను బాగు చేయవా, బాగు చేయమని నువ్వు అడిగావు కనుకనే ఈ యొక్క సమయంలో దేవుడు అంటున్నాడు, బిడ్డ నిన్ను నేను బాగు చేయవాడను, నేనే నీ స్థలాన్ని బాగు చేయవాడను. అంతేకాదు పట్టణాలు కట్టెదను అంటున్నాడు. ఏం పట్టణాలు అటవి? ఏమండి? ఆత్మీయ పట్టణాలు దేవుడు మనకు నిర్మించువాడు. ఆయన ఏమంటున్నాడు, పరలోకానికి పోయేటప్పుడు ఏమన్నాడు తన శిష్యులతో, అయ్యా మీరు ఉండటానికి నివసించటానికి నేను అందరూ అక్కడ ఉండటానికి నివాస యోగ్యమైన స్థలాలు నేను ఏర్పాటు చేశాను. అక్కడ ఎలా నిర్మాణం ఉంటుందట? రత్నాలతో, వజ్రాలతో, వైఢూర్యాలతో నిర్మితమవుతాయట ఆ యొక్క నిర్మాణము కలిగిన ఆ యొక్క గృహాలు. నీకోసం దేవుడు ఎన్ని రకాల వజ్రాలతో నిర్మిస్తున్నాడో, నీ కొరకు ఎన్ని రకాల వైఢూర్యాలతో నిర్మిస్తున్నాడో, నీ కొరకు ఆయన మంచి నివాస స్థలాన్ని సిద్ధపరచి దానిలో ఒక మంచి నివాసాన్ని, ఇంటిని సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళాడు. తిరిగి వచ్చే సమయంలో ఆ ఇంటిలో ప్రవేశించడానికి నీకు సిద్ధపాటు సమయం ఉన్నదా? సిద్ధపడే మనసు నీకున్నదా? నువ్వు సిద్ధపడాలంటే ఏం తెలియదు తెలుసా? నీ పాపాన్ని ఒప్పుకొని, నీ బలు రక్కస చెట్లు నీ హృదయములో పనికి మాలినవన్నీ పెరిగి ఉన్నాయి చూడు, వాటన్నిటిని పెరిగి, ప్రభువా ఇప్పుడు నా హృదయం అనే భూమి చదును చేయబడింది. పౌలు అన్నట్టు, పౌలు అంటాడు కొరింథీయులు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 3:6 ఏమంటాడో తెలుసా? అయ్యా భూమిని చదును చేయువాడు ఒకడు, నారు పోసేవాడు ఒకడు, నీళ్లు పోసేవాడు ఒకడు. చదును చేయువారు ఒకరు, నాటేవారు ఒకరు, నీరు పోసేవారు ఒకరు, దాన్ని ఫలాభివృద్ధి చేయువాడు దేవుడే. నీ ఆత్మీయ జీవితాన్ని ఫలాభివృద్ధి చేయువాడు దేవుడే. అటువంటి దేవుణ్ణి నువ్వు వదిలిపెడుతున్నావంటే, అటువంటి దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నావంటే అసలు నువ్వు నిజంగా దేవుని బిడ్డవేనా? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుని, నువ్వు బాప్తిసం తీసుకునే సమయంలో నీళ్ళలో మునిగేటప్పుడు నువ్వేమని అంటావు? ఇంకే పాపము నేను చేయను. ఎవరి కోసం బ్రతుకుతావమ్మా? సేవకుడు ముంచేటప్పుడు నీళ్ళలో, యేసయ్య కోసమే బ్రతుకుతానండి. నిజమేనా? నిజమేనయ్యా. ఇంకే పాపం చేయనయ్యా. ఎవరన్నా బలవంతంగా బాప్తిసం ఇస్తున్నారు నీకు? లేదయ్యా. నీ ఇష్టమేనా? నా ఇష్టమేనయ్యా. మునుగుతున్నావు, లేపబడతావు, నూతన స్వభావం నీలో ఉందా? ఆనాడు కుష్ఠిరోగి అయిన నయమోను నీళ్ళలో ముంచబడ్డాడు, 7 సార్లు మునిగాడు, 7వసారి పైకి లేవనెత్తబడ్డాడు. 6 సార్లు మునిగి 7వసారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పరిపూర్ణం చెందాడు. అంటే ఒక్కొక్క మునుగుల్లో ఒక్కొక్క పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు ఆయన. ఆయన ఎన్ని రకాల పాపాలు చేశాడో అన్ని రకాల పాపాలు ఒప్పుకున్నాడు. నువ్వు ఒక్కసారి మునుగుతున్నావే, ఒకేసారి నీ పాపాలన్నీ నువ్వు ఒప్పుకొని నీళ్ళలో మునిగి, అంటే క్రీస్తు రక్తములో నువ్వు కడుగుబడి పైకి లేవనెత్తబడ్డావు. క్రీస్తుని పోలి నడుచుకోవలసిన నీ జీవితం ఎలా నడుచుకుంటున్నావో తెలుసా? అక్రమముగా, అన్యాయంగా, క్రీస్తుకు మాదిరిగా ఉండవలసిన నీ నోటి మాట, నీ నోటి ఉచ్చరణ, నీ కాలి నడక, నీ చేతి క్రియలు, నీ కంటి చూపు ఏ రీతిలో ఉంది తెలుసా? దేవునికి విరోధంగా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, పురాతన కాలము నుండి వాడి బుద్ధి ఎప్పటి నుంచి అండి? వాడి బుద్ధి ఎప్పటి నుంచి ఉందట? పురాతనము నుండి వాడి బుద్ధి అంతేనండి. ఇప్పుడు కాదు పాస్టర్ గారు, మనం ఎదుటోళ్ళ గురించి మాట్లాడుతుంటాం. ఏమనే వాళ్ళు అంతేనండి, వాళ్ళ ఇల్లు అంతే, వాళ్ళ కుటుంబం లక్క అంతే, వాళ్ళ చెల్లి అంతే, వాళ్ళ అమ్మ అంతే, వాళ్ళ తమ్ముడు అంతే, వాళ్ళ అమ్మ అంతే, వాళ్ళ అమ్మ అంతే, వాళ్ళ నాన్న అంతే. ఎవరు తక్కువ కాదండి వాళ్ళ ఇంట్లోనూ? మరి ఈయన ఎక్కువ, ఈ చెప్పే ఆయన ఎక్కువ అనుకుంటే బహుశా అలా చెప్పే వాళ్ళే ఎక్కువ అనే కదా. అందుకే నీ కంట్లో ఎదుటోడి కంట్లో నలుసామో గాని బాబా నీ కంటో ఉండా, ఆడికంటే ఏముందట? ఇప్పుడు నేను అంటున్నా నాకంటే ఏముంది తెలుసా? 4 ఏళ్ళు నా వైపు చూపిస్తాయి. ఇట్లా అనగానే ఈ 4 ఏళ్ళు నా వైపు, అరే బాబు నీలో ఉండ దోలాన్ని చూసుకోరా అని మనం అది చూసుకో. నేను అంటాను ఆనందపురములో మీరు నివాసం చేయాలంటే
ఆ అంతఃపురములోనికి మీరు ప్రవేశించాలంటే, పాడైపోయిన మీ పరిస్థితిని చక్కదిద్దుకోవాలంటే దేవుని ఆత్మను మీరు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలట? మరి ఏ ఆత్మ కలిగిన వారు దాంట్లో ప్రవేశిస్తారు అంటే, దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే పరలోక పట్టణానికి వారసులు. దేవుని ఆత్మను కలిగిన వారు మాత్రమే ఆయన స్వరాన్ని వినగలుగుతారు. దేవుని ఆత్మను కలిగిన వారు మాత్రమే ఆయన నుండి విడుదల పొందుకుంటారు. వేరొక ఆత్మ ఉంటే విడుదల ఉండనే ఉండదు. నిన్ను ఏ ఆత్మ లీడ్ చేస్తుంది? ఎరా బాబు, నిన్ను ఏ ఆత్మ లీడ్ చేస్తుంది అంటే ఇట్టంటాం మనం కదా, నిన్నే అడుగుతుంది. నిన్ను ఏ ఆత్మ లీడ్ చేస్తుంది ఒకసారి జ్ఞాపకం చేసుకో అక్కలో, ఒక్కొక్కరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నిన్ను ఎవరు లీడ్ చేస్తున్నారు? నిన్ను దేవుడు లీడ్ చేస్తే ఎలా ఉంది తెలుసా? ఎదుటోళ్ళతో సమాధాన పడతావు, ఒకటే గుర్తు నీకు. ఎదుటోళ్ళ క్షేమాన్ని నువ్వు కోరుకుంటావు, ఒకటే గుర్తు నీకు. ఎదుటోళ్ళతో హృదయపూర్వకంగా సంతోషంతో నువ్వు మాట్లాడతావు. భేదము ఏమీ లేదు, అందరూ ఏం చేశారంట? భేదము ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. నేను అక్కడనే పుణ్యాత్ముడిని అని ఇవిడ అన్నాడు అనుకో, వాడే మొదటి పాపి నా దృష్టిలో. ఒక్క అంది, ఏమో పాస్టర్ గారు ఇంట్లో పరిస్థితులు ఏమి ఏమీ అర్థం కావట్లా. ఏమైందమ్మా అన్న, నేనైతే ఏ పాపం చేయలే. ఓ మంచిదే కదా అన్న. కానీ అమ్మా, పాపం అంటే ఒక వ్యభిచారమే కాదు తల్లి, పాపం అంటే అబద్ధం కూడా పాపమే తల్లి. దేవునికి విరోధమైన పని ఏం చేసినా అది పాపమేనమ్మా. అహంకార దృష్టితో ఉండటం మహాపాపం అమ్మా. ఏంటి తెలుసా? నాకేంటి అనే అహంకార దృష్టితో ఉన్నావు. దేవునికి బహు విరోధులు తెలుసా మీకు? అలాంటి పాపం ఏదైనా నీలో ఉందేమో దేవుని దగ్గర ఒప్పుకోమా అంటే, లేదు పాస్టర్ గారు భలే వాళ్ళు, మీరు నా దగ్గర ఎందుకు ఉండేది పాపం, ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అంది. ఆల్వేస్ మనం పర్ఫెక్ట్ కదా. నేనైతే ఘోర పాపినమ్మా. మీరందరూ పుణ్యాత్ములే నాకు తెలియదు, కానీ పాపి అయి అని ఒప్పుకోవడమే కాదు, దేవుని వలె నడుచుకోవాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి, దేవుని సమాధానం కలిగి ఉండాలి. ఏమోలే పాస్టర్ గారు, వాళ్ళు మేము మొన్నటి నుంచి మాట్లాడలేం. దేవుడు అలా చేయలే. శత్రువుని కూడా ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే చెవు ఎవరో దుడుగు పేతురు ఆశాడు ఒక దెబ్బ. ఏం ఊడిపోయింది సైనికుడు చెవు? ఊడిపోయింది. అరే రే, కనికరించాడా ఆ శత్రువును కూడా? నేను శత్రువు దగ్గరికి వెళ్ళి దండం పెట్టమని చెప్పటలా, శత్రువును కూడా ప్రేమించే మనసు మనకు ఉండాలి, అది గుర్తుంచుకోండి. పగలు ప్రతీకారాలు ఎప్పుడు హృదయంలో దాచుకొని ఉంటే అది దేవుని హృదయం కాదు, దెయ్యపు హృదయం అది. ఆ పగలు ప్రతీకారాలు ఈర్షలు ద్వేషాలు అనేవే దీంట్లో ఉన్న ముళ్ళ తొప్పలు, గలు బలు రక్కసి చెట్లు ఇవే. వాటిని మనం పెరికి వేయాలి, అప్పుడు అది చదునైన భూమిగా ఉండిద్ది. ఆ భూమి ఎలా ఉండి తెలుసు? అప్పుడు అపొస్తలుడైన పౌలు అంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:6 చూస్తారా ఒకసారి? 6 ఏమనంటాడంటే, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, వృత్తి కలువ చేసిన వాడవు దేవుడే. ఆయన అంట ఏం చేశాడట? చదునైన భూమి అంటే ఆ యొక్క స్థలాల్లో ఉన్న ప్రజలు ఆ భూమిని చదును చేసుకుని ఉండగా ఏం చేశాడంటే, ఈయనెళ్ళి నాటాడట. అంటే నాటటం అంటే ఏంటి? దేవుని వాక్యం అనే విత్తనాలను చదునైన ఆ భూమిలో నాటాడు. నాటితే అపోలో ఏం చేశాడట? నీళ్లు పోశాడు. వృద్ధి కలుగు చేయనివాడు దేవుడే. జ్ఞాపకం చేసుకోండి, దేవుని సేవకుడు మీ హృదయం అనే భూమిలో వాక్యం అనే విత్తనాన్ని నాటుతున్నాడు.
ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అనే విత్తనం నీ హృదయం అనే భూమిలో నాటబడటానికి నీ భూమి చదునుగా ఉన్నదా? నీ భూమి ఎలా ఉంది? వాక్యం నాటబడాలంటే నీ హృదయం ఎలా ఉండాలో తెలుసా? ఎక్కడైనా సరే మనం పల్లెటూర్లు వెళ్తే ముళ్ళ చెట్లతో పిచ్చి చెట్లతో నింపబడిన స్థలాన్ని చూసి విత్తనాలు జల్లరా అని ఎవరన్నా అంటారండి? ఎలాంటి స్థలం, ఎలా ఉండాలంటే స్థలం, ఆ భూమి చదును చేయబడాలి. వ్యవసాయానికి అనుకూలముగా నాగల సాళ్ళు దున్నబడి ఉండాలా? భూమి చదును చేసి, చదును చేయబడిన భూమిని దున్ని ఆ దున్నబడిన భూమిలో విత్తనము నాటబడాలి. ఆ భూమి ఏంటో తెలుసా? నీ హృదయమే. బట్ దేవుని వాక్యం అనే విత్తనాన్ని నీ హృదయం అనే భూమిలో నాటబడటానికి, నీ హృదయం చదును చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే పాడైపోయిన నీ పట్టణాన్ని నిర్మించడానికి ఆయన సిద్ధమే. మనం ఇల్లు కట్టుకోబోయేటప్పుడు కూడా ఏం చేస్తాం? ఒక స్థలం మనం కొన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రక్కనే ఉన్న స్థలాన్ని కొన్నాం, ఆ చెట్లన్నీ కూడా ఉన్నాయి. ఎన్ని చెట్లు, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి అక్కడ? ముళ్ళ చెట్లు ఉన్నాయి, తుమ్మ చెట్లు, రేగి చెట్లు, పిచ్చెట్లు, పనికిమాలిన చెట్లు, అన్ని చెట్లు. పోయి అయ్యా చిన్న మేస్త్రి గారు రండి, మీరు చక్కగా దాంట్లో ఇల్లు కట్టేసేయండి అంటే అంతే కట్టేసేస్తాడా? ముందేం చేయాలా? అయ్యా పాస్టర్ గారు అదిగా ఇల్లంతా, ఆ స్థలం అంతా కూడా ముందు మీరేం చేయాలంటే ఒక క్రేను పెట్టుకొని మనుషులను పెట్టు, ముందు భూమిని చదును చేయాలి. నువ్వు ఫలించాలి అంటే నీ భూమి చదును చేయబడాలి. నీ వాక్యం అనే ఖడ్గముతో నాలో వ్యర్థంగా పెరుగుతున్న దాన్ని ఖండించు ప్రభువా అని నువ్వు కోరుకుంటే దేవుడే దాన్ని కత్తిరించి వేస్తాడు. ఇంకది ఎప్పుడు మొలవదు. పాడైపోయినది పాడైపోయినట్టే ఉండదు, పడిపోయిన నీ స్థితి పడిపోయినట్టే ఉండదు. నీకు బలాభివృద్ధిని కలుగజేసి లేవనెత్తువాడు, ఉన్నతమైన స్థలములో నిలబెట్టువాడు నా దేవుడు. ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాల్సింది కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సకల జనుల ప్రార్థనా మందిరం, ESR గార్డెన్స్, నియర్ డాంబస్కో స్కూల్, మంగళగిరి. ఫోన్ నెంబర్ 9502454334. మరొక నెంబర్ 8332008832. అవర్ అడ్రస్ SJ ప్రార్థనా మందిరం, ESR గార్డెన్స్, నియర్ డాంబస్కో స్కూల్, మంగళగిరి. ప్రేయర్ రిక్వెస్ట్ ఫోన్ నెంబర్ 9502454334. గాడ్ బ్లెస్ యూ ఆల్.